రోడ్లను బాగు చేయలేని ఎమ్మెల్యే వెంటనే, రోడ్లను బాగు చేయలేని ఎమ్మెల్యే వెంటనే. ఈరోజు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్వర్యంలో స్థానికంగా హుస్నాబాద్ పట్టణానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారిలో గుంతలు, వర్షాకాలం రానున్న వర్షాకాలం ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పలుమార్లు అధికార పార్టీ నాయకులకు, సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఇక్కడ స్పందన లేదు. ఈ రోడ్డు దుస్థితి కనీసం 3 సంవత్సరాల కాలం ఇప్పటికీ వర్షం వచ్చినప్పుడు కొట్టుకపోవడం, వర్షం పోగానే మేము ఎప్పుడైతే ధర్నాలు చేస్తామో అధికార పార్టీ నాయకులు తిరిగి టెండర్లు వేయించుకోవడం, ఆ టెండర్లు వేసుకున్న తర్వాత నాణ్యత లేనటువంటి పనులు చేపట్టి తిరిగి ఆ ఏదైతే పనులు చేసాయో ఆ పనులు చేసిన తర్వాత అవి మళ్ళీ వచ్చే వర్షానికి కొట్టుకపోవడం, యథావిధిగా ఇక్కడ ధర్నాలు చేయడం, అధికార పార్టీ నాయకులు సొమ్ములు చేసుకోవడమే జరుగుతుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవాళ ఏర్పాటు చేయాలని చెప్పని స్థానికంగా సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తుంటూ కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి వాహనాలు నుంచి స్థానికంగా నాయకులు లక్షలాది రూపాయల వరకు వారు తిరిగే వాహనాలు, వారి గుర్తు కారు గుర్తు, వారు ఏదైతే వాహనాల్లో తిరుగుతున్నారో ఆ వాహనాలు తిరుగుతున్నారు కాబట్టి వారు సామాన్య ప్రజలు ఈరోజు పడుతున్నటువంటి అవస్థలు వాళ్ళకు తెలియజేయడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి కారు గుర్తుకు సంబంధించినటువంటి జెండాలు ఆ గుంతల్లో ఏర్పాటు చేయండి. ఈ గుంతల్లో ఉన్నటువంటి జెండాలు చూసైనా వారు ఉన్నటువంటి కోట్లాది రూపాయల్లో కారును దిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారని ఒక ఉద్దేశంతోనే వారి వల్ల కారు గుర్తుకు సంబంధించినటువంటి జెండాలు కండువలతో ఇక్కడ ఒక కంచె ఏర్పాటు చేయడం జరిగింది. ఇకనైనా ఇక్కడ మేము చేసిన నిరసన కార్యక్రమాన్ని వారు తక్షణమే మా డిమాండ్ను నిర్వహించాలని చెప్పని, సామాన్యుడు పడుతున్నటువంటి అవస్థలు ఈ గుంతలో పడి ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతే వరకు కూడా పట్టించుకోరా అని చెప్పని వాళ్ళ అధికార పార్టీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ప్రజలకు అభిష్టంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎప్పుడైతే అభివృద్ధి కొరకే హుస్నాబాద్ను 3 జిల్లా కేంద్రాలకు కేవలం మేము విభజించింది అభివృద్ధి కోసమే అని చెప్పుకుంటున్నారు. ఇవాళ మేము హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతున్నాం, మీరు విభజించినటువంటి ఈ 3 జిల్లా కేంద్రాల నుంచి హుస్నాబాద్ కేంద్రం వరకు కూడా ఏ ఒక్క రోడ్డుకైనా మీరు గుంత లేకుండా చూపించగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. స్థానికంగా రానున్నటువంటి వర్షాకాలంలో ఇంకా తీవ్రతగా ఉంది, ఈ గుంతల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెరుగా ఉన్నాయి. గతంలో ఇక్కడ ఇదే గుంతల్లో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాలు తిరిగి మళ్ళీ పునరావృతం కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.